ఉత్తరాంధ్రలోని విజయనగరం శ్రీకాకుళం అంటేనే వలసల జిల్లాలు. ముఖ్యంగా సిక్కోలు అయితే సువిశాల సముద్ర తీరం ఉన్నా దాన్ని వినియోగించుకోలేక మత్స్యకారులంతా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారు. గుజరాత్ తరహాలో జెట్టీల నిర్మాణం, భావనపాడు పోర్టు హామీలు ఏళ్ల తరబడి హామీలుగానే మిగిలిపోతున్నాయన్నది వారి ఆవేదన. వీటిని అమలు చేసి బ్రిటిష్ కాలం నాటి కళింగపట్నం పోర్టును కూడా పునర్నిర్మించాలని కోరుతున్నారు. కళింగపట్నం పోర్టు చాలా ప్రాచీనమైనది. శ్రీకాకుళానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ లైట్ హౌస్ 1980లో శిథిలావస్థకు చేరుకోగా 1982లో దాన్ని పునర్నిర్మించారు. పూర్వం ఇక్కడ నుంచే అనేక రకాల వస్తువులు బర్మా సహా ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేవి. స్వాతంత్ర్యం తర్వాత దీన్ని పట్టించుకోవడమే మానేశారు. లైట్ హౌస్ను మాత్రం మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. పోర్టుని అభివృద్ధి చేస్తామన్న మాటలే మిగిలాయని ఇక్కడి ప్రజలు అంటున్నారు. కళింగపట్నాన్ని ఓ టూరిజం స్పాట్గా గుర్తించినా ఆ దిశగా అభివృద్ధి కూడా అరకొరగానే మిగిలింది. ఇంతకు మునుపు ఇక్కడ కళింగపట్నం పోర్ట్ అని చెప్పేసి పెద్ద పోర్ట్ అని అనుకుంటారు, కానీ ఇంతవరకు డెవలప్మెంట్ ఇంతవరకు చేయలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే హార్బర్ ఏదో చేస్తే మా ప్రజలు చాలా దీనిగా ఉన్నారు కాబట్టి మాకు అవకాశం ఉంటుంది. ఈ ఫిషింగ్ బోట్లు వెళ్తున్నాయి, ఈ అవకాశాలు లేవు, చచ్చిపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. అందుచేత మీరు దయచేసి ఇది కళింగపట్నం పెద్ద పోర్టుగా తయారు చేస్తారని ఇంతకు మునుపు పూర్వం అనుకుంటారు. పోర్ట్ ఉన్నది ఇక్కడ కంపల్సరీ, కానీ ఇప్పుడు ఆ పోర్ట్ లేదు, ఏది లేదు, భావనపట్టు పోర్ట్ చేస్తారంటే అది చేయలేదు, ఇట్లా ఎక్కడో చేస్తారు అంటారు. కళింగపట్నం పేరు పొందింది, అలాంటిది ఇంతవరకు దీన్ని డెవలప్మెంట్ ఎవరు చేయలేదు. కళింగపట్నం ఏరియాలో అంటే మా తాతల తండ్రుల నుంచి చెప్తూనే ఉన్నారు ఇలా కళింగపట్నంలో ఫోర్ట్ కట్టాలని. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చి చూసుకొని చెప్పి వెళ్ళిపోవడం తప్ప ఈనాటి వరకు బ్రిటిష్ టైంలోనూ ఆ రోజుల్లో కూడా కళింగపట్నం ఏరియాలో ఏనాటికైనా ఫోర్ట్ కట్టాలని వాళ్ళు కూడా నిర్ణయించరు. కానీ ఇంతమంది వచ్చినా ఎవరు కూడా దీనికి ఆదుకున్న నాదుడైతే ఎవరు లేరు. అందరూ వచ్చి ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతారు తప్ప ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల్లో కడుతున్నారు. ఈరోజు కళింగపట్నంలో ఫోర్ట్ కడితే విశాఖపట్నం నుంచి అతను పాలటిప్పు నుంచి వచ్చిన తుఫానికి అన్ని సెంటర్లకు కూడా ఆదుకునే అవకాశం అయితే ఈ కళింగపట్నం ఏరియాలో ఫోర్ట్ ఉంటే ఈ అవకాశం అన్న వాళ్ళు పనికొస్తుందని నేను అనుకుంటాను. అలాగే మా బందరవనపేట తీర ప్రాంతంలో ఏంటంటే ఈ శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతంలో ఎక్కడ లేనన్ని బోట్లు, తెప్పలు, ఇంజిన్ బోట్లు ఉన్నాయి. ఇక్కడ 300-400 ఇంజిన్ బోట్లు ఉన్నాయి. అలాగే తెడ్లేసుకుని వెళ్ళిన బోట్లు ఒక 200 ఉన్నాయి. అలాగే మా గ్రామం తీసుకుంటే 1560 ఇల్లు ఉన్నాయి గడప. ఇక్కడ మేము 4000 వాటర్స్ ఉన్నాం, అయినా ఇక్కడ ఒక పోర్ట్ అనేది లేదు. గతంలో కూడా ఒక 3-4 చనిపోయారు, ఒక 1 ఇయర్ అవుతుంది. అలాగే ఇక్కడ పోర్టు నిర్మించి మళ్ళీ పూర్వ వైభవం ఇక్కడ తెస్తారని చెప్పేసి మేము అంటే మత్స్యకారులుగా మేము కోరుకుంటున్నాము. భావనపాడు పోర్టు నిర్మాణం కోసం 1995లో సీఎం ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి వాటి పనులు ముందుకు సాగలేదు. చంద్రబాబు హయాంలో గత ప్రభుత్వం పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, స్థానిక మంత్రి అచ్చెన్నాయుడు రైతులను ఒప్పించి భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగిపోయాయి. మళ్ళీ అక్కడ బ్రేక్ పడింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక భావనపాడుపై దృష్టి సారించి రైట్స్ సంస్థ డిపిఆర్కు ఆమోదం తెలపడంతో పాటు భూ సమీకరణకు 261 కోట్లు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. భావనపాడు పోర్టుకు సంబంధించి గతంలో పోర్టు ప్రపోజల్స్ పెట్టారు, ఒక లొకేషన్ ఐడెంటిఫై చేశారు. బట్ R&R ఎల్ఏ కాస్ట్ అన్నటువంటిది పోర్టు కాస్ట్లో ఆల్మోస్ట్ 50% క్రాస్ అయిపోతున్నటువంటి దృష్ట్యా మనకి కొంత బడ్జెట్ ఫ్రెండ్లు ఉండే విధంగా ఆల్టర్నేటివ్ సైట్ మనం ఐడెంటిఫై చేసాం. ఆల్టర్నేటివ్ సైట్ నియర్ మూలపేట ఏరియా దగ్గర మనం ఫైనలైజ్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెరీ పర్టిక్యులర్లీ భావనపాడు పోర్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ కావచ్చింది. ఇది పర్యావరణ అనుమతులకు సంబంధించి ప్రపోజల్స్ పెట్టినాం. అది జరిగిన వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ అంతటినీ కూడా చేసి పోర్టు కన్స్ట్రక్షన్ అటువంటి ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భావనపాడు పోర్టు అన్నటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుందని నేనైతే తెలియజేస్తాను. అయితే ఈ తరహా ప్రకటనలతో విసిగిపోయామని, బుడగంట్లపాలెం నువ్వులరేవు జట్టీల నిర్మాణం కూడా శంకుస్థాపన వద్దే ఆగిపోయిందని మత్స్యకారులు అంటున్నారు. జట్టీలను నిర్మిస్తేనే ఇక్కడ నుంచి వలసలు ఆగుతాయి అంటున్నారు. Thank you.